తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో భారీగా 88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్న అనపర్తి పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ శివారులో గంజాయి చేతులు మారుతుందన్న సమాచారం రావడంతో అనపర్తి సిఐ భాస్కర్ రావు, ఎస్ఐ అలీఖాన్, పోలీస్ సిబ్బంది మధ్య వ్యక్తుల సమక్షంలో సంఘటన స్థలానికి చేరుకుని 88 కేజీల గంజాయిని ఆరుగురు ముద్దాయిలను ఒక కారు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ గంజాయి విలువ సుమారు 1,80,000 వరకు ఉంటుందని, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అనపర్తి సిఐ భాస్కర్ రావు మీడియాకు తెలిపారు. ఈ సంఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు నిందితులను, సీజ్ చేసిన గంజాయిని, వాహనాలను కోర్టులో ప్రవేశపెడతామన్నారు. నిన్నటి రోజున మా సిబ్బంది కానిస్టేబుల్ రావణ, హోంగార్డ్ ప్రకాష్ రావణ సమాచారం మేరకు నేను మా ఎస్ఐ గారు మధ్యవర్తులు వెంటబెట్టుకుని అనపర్తి నుంచి సాయిబాబాగూడ నుంచి ద్వారపూడి లే రూట్లో బాబానగర్ లేవు ఖాళీ స్థలంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా దొరుకుతున్నారనే సమాచారం మీద అక్కడ వెళ్లి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. అక్కడ ఒక వెహికల్, రెండు మోటార్ సైకిల్తో పాటుగా ఆరుగురు ఆసాములు ఉన్నారు, అందులో ఒక స్త్రీ కూడా ఉంది. వీళ్ళందరూ ఏంటంటే విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకుని వచ్చి మన అనుపర్తిలో డెలివరీ తీసుకురావడానికి వచ్చారండి. వాళ్ళందరినీ విచారించి వారి వద్ద నుండి, అంటే ఒక ఆడ మనిషి, ఐదుగురు మగ మనిషిని, బోనంగి స్వప్న, నలుగురు నడుముతులు చెందిన వ్యక్తులు, అలాగే కర్రీ భార్గవరెడ్డి అనే అనుపర్తి చెందిన వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 88 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి అది వాసన రాకుండా వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఈ సెల్లో టేపు చాలా చుట్టూ ప్యాక్ చేయడం జరిగింది. ఇలా గంజాయి రవాణా చేయడం కానీ కలిగి ఉండడం అనేది కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం కాబట్టి వారందరినీ అదుపులో తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తు రిపోర్ట్ రాసి యాజ్ పర్ ప్రొసీజర్ కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ ఈ రోజున మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఏదేమైనా కానీ ఈ సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మామూలుగా ప్రతి మనిషి రకరకాల వ్యసనాలు కలిగి ఉంటాడు. ఆ వ్యసనాలన్నీ కూడా కొన్ని పరిమితుల్లో కూడా ఉంటాయి. కానీ ఎవరైతే ఈ మత్తు పదార్థాల కంటే ఎన్డీపీఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్, గంజాయి, హెరాస్, బ్రౌన్ షుగర్ లాంటి వాటికి వాటికి అలవాటైపోతే చాలా ప్రమాదకరంగా తయారవుతాడు. ఈ అలవాటు వల్ల అతను మరింత ప్రమాదకరంగా తయారయ్యి సమాజంలో చాలా, అంటే ఎన్నో రకాల నేరాలకు కారణమవుతాడు. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాగ గంజాయి రవాణా కానీ లేదా ఎటువంటి ఏదైనా సరే కూడా ఏమైనా సమాచారం తెలియజేయవలసింది కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ రైడ్ లో వాళ్ళిద్దరు సమాచారం మేరకు మాతో పాటు నేను, అనుపత్తి శేఖర్ మధ్యవర్తులే కాకుండా మా సిబ్బంది అందరూ కూడా, రఘు, జయరాం, మన కానిస్టేబుల్ శ్రీను, ఇంకా కుమారు, వీళ్ళందరూ కానిస్టేబుల్ అందరూ పొల్యూషన్ అందరూ పనిచేయవలసి వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద కేసు కాబట్టి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి ఎస్పీ గారికి రివార్డులు సిఫార్సు చేసి రివార్డులు చేర్పడు కూడా చేస్తాం, తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.